హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు హరే మనం కృష్ణ, హరే స్పెషల్ కృష్ణ క్లాస్ చర్చించుకోబోతున్నాము. మాతాజీ. వినే భాగవతం క్లాస్ కి డిఫరెంట్ గా రేపటి నుండి హరే కృష్ణ మాతాజీ, రేపటి నుండి 5 రోజుల భీష్మ పంచకం. మాతాజీ నేను చెప్తాను మాతాజీ, రేపటి నుంచి మనము భీష్మ పంచక జరుపుకోబోతున్నాము. భీష్మ పంచక అంటే ఏమిటి అని తెలుసుకునే ముందు ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించుకొని మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మాతాజీ పంచక అంటే ఎన్ని రోజులు? నార్మల్ గా పంచక అంటే 5 రోజులు మాతాజీ. 5 రోజులు, 5 రోజులు పంచక. కానీ భీష్మ పంచక అని ఎందుకు అంటున్నారు? మరి 5 రోజులు ఓకే, భీష్ముడి పేరు ఎందుకు యాడ్ చేశారు? ఆ విషయం మనం చెప్పుకోవాలి అంటే ఈ భీష్మ పంచకని ఆచరించిన వారు భీష్మ పితామహుడు. భీష్మదేవుడు మనకి భీష్మ పంచకని ఆచరించి శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరిచి ఆయన ఎంతో కృష్ణ భక్తుడయి కృష్ణుడికి ప్రియమైన భక్తుడిగా మారాడు. అందుకని ఈ ఇప్పుడు చేసే మన ఈ వ్రతానికి భీష్మ పంచక అనే పేరు వచ్చింది. అయితే ఈ వ్రతం ఎందుకు చేస్తామండి? మామూలుగా ఏదైనా స్పెషల్ డేస్ లో కొన్ని వ్రతాలని మనం ఆచరిస్తాం. అందులో ముఖ్యంగా ఏమిటి? ఏకాదశి. ఆ ఏకాదశి, మనము చాతుర్మాస్యము, కార్తీక మాసము, ఇలాంటి స్పెషల్ డేస్ లో మనము కొన్ని వ్రతాలని ఆచరిస్తూ ఉంటాం. అసలు వ్రతాలని మనం ఎందుకు ఆచరించాలి? నార్మల్గా ఎప్పుడు రోజు చేసే ఆరాధన కంటే, రోజు చేసే ఆరాధనే భగవంతుడి సేవనే, ఈ స్పెషల్ డేస్ లో చేయడం వలన మనకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందండి? మన సందర్భాన్ని బట్టి మనకు కొన్నిసార్లు 100 రెట్లు ఫలితం రావచ్చు, కొన్నిసార్లు 1000 రెట్లు ఫలితం కూడా మనకి రావచ్చు అనమాట. అందుకని స్పెషల్ డేస్ ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు అని చెప్తూ ఉంటాం. అలానే ఇప్పుడు మనము ఎన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి మనకి 1 ఇయర్ లో? అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది మనకి ఏకాదశి. ఆ ఏకాదశిని అందరం కూడా పాటిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు రేపు వచ్చే ఏకాదశి ఇంకా స్పెషల్ అనమాట. ఎందుకంటే రేపు వచ్చే ఏకాదశి ఏమిటండి? రేపు వచ్చే ఏకాదశి ఉత్థాన ఏకాదశి. ఉత్థాన ఏకాదశి అంటే ఏమిటి? భగవంతుడు నిద్ర లేచే రోజు అనమాట. నిద్రలు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే విష్ణు భగవానుడు 4 నెలలు పడుకుంటారనమాట. ఆ తరువాత 4 నెలలు చాతుర్మాస్యం మొత్తం కూడా ఆయన నిద్రిస్తూ ఉంటారు. రేపు ఉదయం ఆయన మేల్కొంటారనమాట. అదే మనకు ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఉత్థాన ఏకాదశి సమయంలోనే మనకి భీష్మ పంచక అనేది వస్తుంది. ఈ భీష్మ పంచక అనేది అతి ముఖ్యమైన వ్రతం. ఎందుకండి అతి ముఖ్యమైన వ్రతం అనేది? ఫలశ్రుతి మనకు తర్వాత చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చాతుర్మాస్యము 4 నెలలు, చాతుర్మాస్యము 4 నెలలు ఆచరించలేని వారు కార్తీక మాసాన్ని ఆచరిస్తారు. ఎవరైతే కార్తీక మాసం కూడా మేము పూర్తిగా ఆచరించలేకపోయామండి అనుకున్న వారు ఈ 5 రోజులు భీష్మ పంచక ఆచరించినా కానీ మీకు ఆ చాతుర్మాస్యము మరియు పూర్తి కార్తీక మాసాన్ని ఆచరించిన ఫలితం రావాలి అంటే ఈ 5 రోజులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీకు ఆ ఫలితం వస్తుంది. అయితే ఆచరణ అనేది ఎలా చేయాలి, ఆచరణ చేసేటప్పుడు మన భావన ఎలా ఉండాలి అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనము ఎప్పుడైనా కానీ ఏ వ్రతమైనా ఎందుకు చేస్తాం? వ్రతం చేస్తే స్పెషల్ డేస్ ఎవరైనా ఆచరిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా మనకి ఎన్నో భౌతికమైన సమస్యలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, వాటన్నిటినీ నెరవేర్చుకోవడం కోసం, మన సమస్యలు తీర్చుకోవడం కోసం మనం ఈ ప్రత్యేకమైన వ్రతాలని ఆచరిస్తూ ఉంటాం. అయితే ఈ స్పెషల్ డేస్ ని చేయడం వలన మీకు నిజమే మీరు అనుకున్న కోరికలు తీరొచ్చు, మీకు ఫలితం కూడా మీరు పొందవచ్చు. అందులో చేయడంలో ఏ దోషం కూడా లేదు. కానీ భక్తులు ఎందుకు చేస్తారు, భక్తులు ఎందుకు వ్రతాన్ని ఆచరిస్తారు అంటే భక్తులు వ్రతాన్ని ఆచరించేది భౌతికమైన కోరికల కోసం కాదు. అంటే భక్తులకు భౌతికమైన కోరికలు ఉండవా అండి? అంటే ఉండొచ్చు, ఉండడం ఉంటే ఎవరైనా చేయడంలో
వాళ్ళు కోరుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. ఒకవేళ ఇప్పుడు మనకేమైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్య తీరకపోతే మనం భక్తి జీవితంలో కొన్నిసార్లు పురోగతి చెందలేము, మన మనసుని ఊరికే అవే తినేస్తూ ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తాము, ముందు ఆ సమస్యని తీర్చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనసు కొంచెం కుదుట పడితే అప్పుడు భక్తి జీవితం పురోగతి బాగా జరుగుతుంది. అలా అనుకున్న వాళ్ళు మీకేమన్నా కోరిక ఉన్నా కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు, అందులో ఏ దోషమూ లేదు. కానీ భక్తులు ఎక్కువగా వారు ఎందుకు వ్రతాలను ఆచరిస్తారు అంటే, భగవంతుణ్ణి సంతోష పెట్టడం కోసం, భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం భక్తులు ఏ వ్రతాన్నైనా ఆచరిస్తారు. అందులో ఈ చాతుర్మాస వ్రతాన్ని కూడా మనం భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసమే ఆచరిస్తున్నాం. అయితే ఈ ఆచరణ అనేది కేవలం భగవంతుడి కోసం చేస్తాము, కానీ ఈ వ్రతాన్ని ఆరంభించే ముందు మన భావన ఎలా ఉండాలి అంటే, సాధారణంగా చూడండి ఏదైనా స్పెషల్ డేస్ లో మనం మామూలుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే భక్తుల ద్వారా వెళ్తాం అంతే కదా. ఎప్పుడైనా ఇలా ఇప్పుడు మనము తులసిని పూజించడం ద్వారా, తులసి ద్వారా కృష్ణుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలానే రాధారాణిని ఆరాధించడం ద్వారా ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనం రాధారాణి ద్వారా కృష్ణుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రాధారాణికి కృష్ణుడికి ఇద్దరికి కూడా ప్రియమైన మాసము కార్తీక మాసం. ఇంకొకటి ఏమిటి మన గోవర్ధన లీల, అంటే గోవర్ధనుని ఆరాధించడం ద్వారా కృష్ణుని చేరుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ భీష్మ పంచకని భీష్ముడి ద్వారా కృష్ణుని చేరుకోవచ్చు. ఎలా, భీష్ముడు ఆచరించిన, భీష్మ పితామహుడు ఆచరించిన ఈ వ్రతాన్ని మనం ఆ భీష్మ పితామహుణ్ణే స్మరించుకుంటూ మనం ఈ వ్రతాన్ని చేస్తాం. ముందుగానే మనం సంకల్పం చేసుకునే ముందే భీష్మ పితాముడికి ఒకసారి నమస్కారం చేసుకొని, మేమందరం కూడా వ్రతాన్ని చేసుకోవాలనుకుంటున్నాము, మా అందరికీ ఆశీర్వాదం ఇవ్వండి, మీ కృప మా మీద వర్షించండి, మీరు ఏ విధంగా ఏ భావనతో మీరు కృష్ణుణ్ణి చేరుకున్నారో మేము కూడా అదే విధంగా కృష్ణుణ్ణి ఆరాధిస్తూ కృష్ణ ప్రేమని కృష్ణ భక్తిని పొందాలనుకుంటున్నాము, మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని ముందు భీష్ముణ్ణి ప్రే చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఈ భీష్మ పంచకని ప్రారంభం చేసుకుందాం. అయితే భీష్మ పంచక అనేది ఏ విధంగా చెయ్యాలి, చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి? అయితే ముందుగా మనము ఏ విధంగా చెయ్యాలి అనే తర్వాత చూద్దాము. ముందు మనకేం కావాలండి, ఏం చెయ్యాలో తర్వాత మాతాజీ చేస్తే మాకేం వస్తుందో చెప్పండి కదండి. చేస్తే ఏం వస్తుంది తెలిస్తే చేయడానికి ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. అందుకని మనకి ఏమేమి ఇచ్చారు ఆచార్యులు, ఏ ఏ పురాణాలలో ఏ విధంగా ఫలశ్రుతి ఇచ్చారు, ఈ భీష్మ పంచక చేయడం వల్ల మనం వచ్చే మనం పొందే ఫలితాలు ఏమిటి అనేది ముందుగా ఒకసారి చూద్దాం. అయితే ముందుగా మనము ఏ వ్రతం చేసినా కానీ ఫస్ట్ ఏం చేయాలండి, కృష్ణుణ్ణి స్మరించుకుంటూ చేయాలి. ఆ విధంగా భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని స్మరించుకుంటూ చేయాలి. ఆ విధంగా ఈ భీష్మ పంచకలు చేయడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి, ఎవరైతే ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లకు వచ్చే ఫలితాలు ఏమిటి? ముందుగా ఏకాదశి అప్పుడు కూడా చెప్తాం, మీరు ఏకాదశిని ఆచరించడం వలన మీకు శారీరక ఫలితాలు వస్తాయి, మానసికంగా ఫలితాలు వస్తాయి, ఆధ్యాత్మికంగా వస్తాయి, ఇంకా మనం ఏం చెప్తాం, అనేకంగా మనకి లాభాలు ఉంటాయన్నమాట. ముందుగా ఈ భీష్మ పంచక ఎవరు ఆచరిస్తారో వాళ్ళు వాళ్ళకున్న అనారోగ్యాలు తొలగిపోయి శారీరకంగా దృఢంగా అవుతారంట. ముందు శరీరానికి వచ్చే లాభం ఏమిటి, ముందు శరీరానికి వచ్చే లాభం ఏమిటో మనం చూద్దాం. ఏమిటి ఆ లాభం అంటే, ముందుగా మనకు అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి, శరీరం దృఢంగా మారుతుంది, అది మొట్టమొదటి శారీరకమైన లాభం. ఇంకొక లాభం ఉంది, అది మానసికమైన లాభం. ఇక్కడ ఉన్నప్పుడే చాలా సార్లు మనం వ్రతాలు చేస్తూ ఉంటే అనుకుంటాం ఈ ఫలశ్రుతి అంతా విని ఎక్కడో ఎప్పుడో వస్తుంది మాకేం తెలుసు మాతాజీ అనే భావన ఉంటుంది కొంతమందికి. అందుకని ఇక్కడ మనకి ఇమీడియట్ రిజల్ట్ చెప్తున్నారు. ఏమిటి,
ముందు మనకు ఆరోగ్యం వస్తుంది, అది మొదటిది. రెండవది మనం మానసికంగా సుఖంగా సంతోషంగా ఉంటాం. అంటే ఎలా అంటే, మానసికంగా ఎన్ని సమస్యలైనా మనకి ఉండవచ్చు, కానీ ఆ సమస్యలు మనని బాధించకుండా ఉంటాయి. ఎవరైతే భీష్మ పంచక ఆచరిస్తారో, సమస్యలు ఎన్ని ఉన్నా అవి వాళ్ళని బాధించకుండా మనశ్శాంతిగా సుఖంగా ఉండగలరు. అది రెండవ ఫలితం కదండి. ఇవి ఇంతవరకు భౌతికమైన ఫలితాలు తెలుసుకున్నాం. మరి ఆధ్యాత్మికంగా ఇంకేం ఫలితం వస్తుంది? మన పాప పుణ్యాల లెక్కలు ఏ విధంగా భగవంతుడు లెక్క కడతాడు అంటే, ఇది చూడండి. మనము ఎవరైతే భీష్మ పంచకని ఆచరిస్తారో వాళ్ళు భక్తిలో సీరియస్ అవుతారంట. ఇప్పుడు మనము ఇన్ని రోజులు సాధన భక్తులుగా ఉన్నాం కదండి, అందరము సాధన భక్తులే. ఈ సాధన భక్తులమైన మనము అంత సీరియస్ గా భక్తిలో ఉన్నామా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ లో ఉంటారు కదండి. ఆ సీరియస్నెస్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనకు భక్తిలో సీరియస్నెస్ వస్తుంది అయితే, ఎవరు భక్తిలో సీరియస్ అవ్వాలనుకుంటారో, ఎవరు సీరియస్ గా ఉంటారో వాళ్ళు భీష్మ పంచకాన్ని తప్పకుండా ఆచరిస్తారు. మనకు కొంత ఉండాలి, ఎవరైతే ఆచరిస్తారో ఇంకా సీరియస్ అవుతారు భక్తులు కదండి. ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే, ఈ ఉపవాసం చేయడం వలన మనము ఈ 5 రోజులు భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండడం వలన ఎంతటి ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళైనా కాని ఆ ఘోరమైన పాపాల నుంచి కూడా వాళ్ళకి విముక్తి అనేది లభిస్తుందంట. ఎంతటి ఘోరమైన పాపాలు అంటే, ఎవరైనా పురుషులు రక్త సంబంధికులతోని అంటే తల్లితో చెల్లితో కూతురితో గాని వాళ్ళు లైంగికంగా దగ్గరైనా సరే వాళ్ళు కూడా అంత ఘోరమైన పాపం నుంచి కూడా బయటపడతారంట ఎవరైతే భీష్మ పంచక ఆచరిస్తారు. ఇంకొకటి చెప్పారు ఇందులో, పద్మ పురాణంలోని ఉత్తరకాండలో ఈ విషయాన్ని చెప్పారనమాట. ఎవరైతే భర్త చనిపోయిన స్త్రీలు ఉంటారు కదా, వారు ఎక్కువగా దుఃఖంలో ఉంటారు. ఎవరైతే భీష్మ పంచక ఆచరిస్తారో వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుందంట, సంతోషంగా ఉంటారంట ఇక్కడ ఉన్నంత వరకు. తరువాత వాళ్ళకి ఖచ్చితంగా వైకుంఠ ధామం అనేది దొరుకుతుంది. వాళ్ళ భావాన్ని అనుసరించి వాళ్ళకి ముక్తి దొరుకుతుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చెప్తారు అంటే, ఎవరైనా భర్త గనక భక్తుడు అయితే ఆ భర్తని సేవించడం ద్వారా ఆ భార్య కూడా వైకుంఠానికి వెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు భార్య ఒక్కతే ఆచరిస్తుంది అనుకోండి, వాళ్ళకు కూడా ముక్తి లభిస్తుంది, భగవద్ధామానికి వెళ్తారు. కానీ మన సాధనని బట్టి అది ఉంటుంది కదా. కానీ భీష్మ పంచక ఆచరిస్తే ముక్తి అనేది సులభంగా లభిస్తుందంట. అది విషయాన్ని ఆ స్త్రీలు, ఒంటరిగా ఉన్న స్త్రీలు సంతోషంగా ఉంటారు, వారికి ముక్తి కూడా లభిస్తుంది. ఇంకొకటి చెప్పారు, ఎవరైతే ఈ ఉపవాసం చేస్తారో వాళ్లకు మాత్రమే కాదు, ఈ కథ ఎవరు వింటారో, కథ విన్నా సరే వాళ్ళకి కూడా ఘోరమైన పాపాల నుంచి విముక్తి లభిస్తుందంట. అందుకని ప్రతి ఒక్కరూ ఆచరించకపోయినా కానీ పూర్తిగా కథని వినండి. ఇంకొకటి చెప్పారు, విన్న వారికి కూడా ఆనందం కలుగుతుందంట, వాళ్ళకు కూడా ఆనందం వృద్ధి అనేది చెందుతుంది. ఇంకొకటి, ఈ ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు భక్తులకి, భక్తుల సాంగత్యంలో భక్తులకి, మెంటర్స్ కి, శిక్షా గురువుకి చెప్పొచ్చు. కానీ నేను వ్రతం చేస్తున్నాను, నేను 5 రోజులు ఉపవాసం ఉంటున్నానని అందరికి చాటింపు వేయద్దు. ఆ పక్కింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి, కలిసిన ప్రతి ఒక్కరికి మనం చెప్పకూడదు, కేవలం భక్తుల మధ్యలోనే ఉండాలి. తర్వాత ఇంకొకటి చెప్తున్నారు, బ్రహ్మకాండలు ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. శ్రీహరికి ప్రియమైన ఈ మాసంలో ఎవరు చెప్తున్నారంటే, ఇది బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నారనమాట. బ్రహ్మ ముహూర్తంలోనే లేచి ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో, బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. మా సాధారణంగా మనము డైలీ ఎవరైతే భక్తులో, సాధక భక్తులు కూడా ఉదయమే లేవడానికి ప్రయత్నం చేస్తారు, అది మన సాధనలో భాగము. కానీ ప్రతిరోజు లేవలేని వారికి, కార్తీక మాసం అంతా చెయ్యలేని వారికి కూడా ఈ 5 రోజులు ఉదయమే లేచి బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం వస్తుందంట. ఎంత ఫలితం అండి? అన్ని పుణ్య నదులలో కూడా స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇంకొకటి చెప్తున్నారు,
వాళ్ళకి బ్రహ్మ హత్య పాతకం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. బ్రాహ్మణ హత్య అంత ఘోరమైన పాపం నుంచి కూడా మనకి విముక్తి అనేది లభిస్తుంది. ఆ పాతకం నుంచి విముక్తి లభించడమే కాకుండా వాళ్ళు హరిధామానికి పయనం అవుతారు, అంటే వైకుంఠ ధామానికి వెళ్తారన్నమాట. ఆ విషయాన్ని మనకి బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నారు. తరువాత పద్మ పురాణంలో సూత గోస్వామి ఈ విధంగా వివరిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ భీష్మ పంచకని ఆచరిస్తారో వారు యమధర్మరాజుతోని కలవాల్సిన అవసరం లేదు. అంటే యమధర్మరాజు వాళ్ళ దరిదాపుల్లో కూడా రాడనమాట. ఎలా అండి, ఎందుకు రాడు? ఎలా అంటే మనకి పోలిక చెప్తూ ఉన్నారు పద్మ పురాణంలో. ఏమంటున్నారంటే, ఒక ఏనుగు ఎంతో పెద్ద భారీ ఆకారంతోని, ఎంతో పెద్ద ముఖంతోని, ఆ భారీ శరీరంతోని ఉంటుంది ఏనుగు. ఏనుగును చూస్తే అడవిలో ఏ జంతువైనా భయపడుతుంది. కానీ అటువంటి ఏనుగైనా సరే ఒకసారి సింహాన్ని చూసిందనుకోండి, వెంటనే పిల్లిలాగా అక్కడి నుంచి పారిపోతుందంట. అంత అందుకనే సింహాన్ని ఏమంటారు, గజరాజు. అంటే మొత్తము ఆహా గజరాజు కాదు, మొత్తం అడవికి రాజు, రాజు. ఆ వనరాజు, వనానికే రాజు అనమాట. అలా ఎవరైతే సింహం చూసి గజరాజు పారిపోతుందో, అలా ఈ భీష్మ పంచక ఆచరించిన వాళ్ళని చూసి యమధర్మరాజు కానీ యమభటులు కానీ వాళ్ళ దగ్గరికి రారు. కదండి, ఇది ఎంతో బాగుంది. మన దగ్గరికి యమధర్మరాజు రాడనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నారు, మనము ఎన్నో త్యాగాలు చేసినా, తపస్సులు ఆచరించినా కానీ అవన్నీ కూడా శ్రీహరి దగ్గరికి తీసుకుని వెళతాయో లేదో తెలియదు. అంటే మన భావాన్ని భక్తిని బట్టి ఉంటుంది కదా మనం ఏమి ఆచరించినా. కానీ భీష్మ పంచక ఎవరైతే ఆచరిస్తారో, ఇక్కడ చెప్తూ ఉన్నారు, శ్రీహరి సంతృప్తి చెందుతారో, ఎప్పుడైతే శ్రీహరి సంతృప్తి చెందుతాడో వారు ఈ భౌతికమైన లోకం నుంచి ఆధ్యాత్మికమైన లోకానికి పయనం అవుతారు. అంటే ఖచ్చితంగా వైకుంఠ ధామానికి వెళ్తారు అని చెప్తున్నారు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించే ప్రదేశం కూడా మనకి వీలు కాకపోతే ఎవరి ఇంట్లో వాళ్ళు చేయవచ్చు, కానీ వీలైన వాళ్ళు వ్రజధామంలో అంటే బృందావనంలో చేస్తే ఎంతో మంచిది. బృందావనంలో వ్రతం చేయలేకపోతే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా, ఒక్క రోజైనా, ఒక్క పూటైనా బృందావన్ని దర్శనం చేసుకున్నా కానీ ఎంతో ఉత్తమం. అలా అని ఎవరు బృందావనికి వెళ్ళలేదో వాళ్ళెవరు బాధపడాల్సిన అవసరం లేదండి. మన మనసులోనే ఎవరైతే భక్తులు ఎక్కడ ఉంటారో, ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో ఉంటామో అనుకో, అదే బృందావనం. అందుకని ప్రతిరోజు భక్తుల సాంగత్యంలో ఉండండి, భక్తులతో మాట్లాడుతూ ఉండండి, అది ఒక తీర్థస్థానంగా మారిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అందరం కలిసి, భక్తులందరూ కలిసి చర్చించుకుంటున్నాం కదా, ఇప్పుడు మీ ఇంట్లోనే చేయండి. ప్రతిరోజు కలుసుకుందాము, ప్రతిరోజు చర్చించుకుందాము. ఆ విధంగా మనం ఇంటి దగ్గరే ఉండి చేస్తూ మనం ఎంతో భక్తితోని ఈ భీష్మ పంచకాన్ని ఆచరిద్దాం. ఇంకొకటి చెప్తున్నారు, ఇదైతే ఎవ్వరు ఆచరించరో ఈ భీష్మ పంచక. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, భీష్మ పంచకాన్ని ఆచరించట్లేదు అంటే ఏమిటి అంటే, వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమని భక్తిని పొందడానికి వాళ్ళు దూరం అయిపోతున్నారు. మనకి చూడండి, ఈ కలియుగంలో మనకి భగవంతుణ్ణి చేరుకోవడానికి అతి కొన్ని మార్గాలు ఉన్నాయి. మనకి ఎంతో మాయా ప్రభావం మన మీద ఉంటుంది, ఆ మాయలోనే ఎప్పుడూ ఉంటాం. కానీ మనము ఈ మాయ ప్రభావం వలన మనం ఈ చేసే సాధన ఏదైనా సరిగ్గా చేయలేకపోతుంటాం. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు కొన్నిసార్లు బయట నుంచే రావచ్చు, కొన్నిసార్లు మన శరీరమే మనకి సహకరించదు. అందుకని మాయ అనేది బయట, ఇంట్లో, మన శరీరంలో కూడా ఉంటుంది. కానీ ఇటువంటి సందర్భాలు ఎవరైనా వదులుకుంటే వాళ్ళు భగవంతుడి యొక్క కృపని, సులభంగా వచ్చే కృపని కోల్పోయినట్లే అనమాట. మన కలియుగంలో ఇటువంటి అవకాశాలు కొన్నిసార్లు మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తాయి. మనకి ప్రతిరోజు అటువంటి అవకాశం రాదు. ఎవరైతే వదులుకుంటే వాళ్ళు
ఒక మంచి బహు భగవంతుడు ఇచ్చే ఒక మంచి బహుమానాన్ని కోల్పోయినట్లే అనమాట. ఆ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పద్మ పురాణంలో సూత గోస్వామి వివరిస్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ సమయంలో ఈ కార్తీక మాసంలో దామోదరుడికి అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఒక్కసారి కూడా నెయ్యి దీపాన్ని నెయ్యి దీపంతోని హారతి ఎవరైతే ఇవ్వరో వాళ్ళు వైష్ణవులే కాదు అని చెప్తున్నారు. ఎవరైతే వైష్ణవులో వాళ్ళు కనీసం ఒక్కసారన్నా ఈ నెలలో నెయ్యి దీపాన్ని భగవంతుడికి హారతిగా ఇస్తారు. అయితే ఇంకా చెప్తున్నారు, స్కంద పురాణంలో బ్రహ్మదేవుడు నారద మహామునికి వివరిస్తూ ఉన్నారు, ఎవరైతే శ్రీహరికి ఎంతో ప్రియమైన ఈ భీష్మ పంచకాన్ని ఆచరిస్తారో వాళ్లకు వచ్చే ఫలితం ఎంతగా ఉంటుంది అంటే అది లెక్క కట్టలేము అని చెప్తున్నారనమాట. లెక్కలేనంత ఫలితాన్ని ఇస్తాడంట భగవంతుడు. అందుకని తప్పకుండా అందరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. చేయడం వల్ల మనకి ఫలితం మాత్రం ఎన్నో రెట్లు. మీరు భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఎంతో ఫలితం వస్తుంది. ముందు చేయడానికి ఉపవాసం అయితే చేయాలి. ఆ ఉపవాసం ఎలా చేయాలో నేను చెప్తాను. కానీ ఉపవాసానికంటే ముందుగా అసలు ఉపవాసం అనేది ఎందుకు చేయాలండి? హరే కృష్ణ మాతాజీ, ఉపవాసం ఎందుకు చేయాలి ఎవరు చెప్తారు? భగవంతునికి దగ్గరగా ఆయన తోటి అనుసంధానం కావడానికి ఉపవసించాలి. భగవంతుడికి దగ్గర అవడం కోసం అంటే ఆయనకు దగ్గరగా ఇంకొకటి, ఉపవాసం చేసే దాంట్లో మన ఇంద్రియాలు బాగా బలం వస్తుంది మాతాజీ. ఎస్ మాతాజీ, ఇంద్రియాలన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం మాతాజీ. కోపం అన్ని కూడా తగ్గుతాయి అనిపిస్తుంది మాతాజీ. ఉంటూ ఉంటే అర్థమవుతుంది, అనుభవం అవుతుంది. దేనికి కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి లేదు, ఇంద్రియ నిగ్రహం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది మాతాజీ. మనం ఎప్పుడైతే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, మనం ఎప్పుడైతే మనం ఈ ఉపవాసము దేనికి చేయాలని అంటే, ఎప్పుడైతే మన మన జీవచాపల్యాన్ని మనం అదుపులో ఉంచుకోవడానికి మనం ప్రయత్నిస్తామో ఉపవాసం ద్వారా, ఆ విధంగా మనము అన్నిటికీ మనం అన్ని విషయాలలో మన ఇంద్రియ నిగ్రహం వస్తుంది. అంటే భగవంతుడు చెప్పేది కూడా అదే కదా, నాలుగు రెగ్యులర్ ప్రిన్సిపల్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈ ఉపవాసం ద్వారా. అవి తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్పేది కూడా దానికే. ఇలాంటివి తినకూడదు, అలా ఆయిల్స్ తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, ఉల్లి తినకూడదు అంటే దాని మీద కోరిక ఉంటే దాన్ని ఈ ఉపవాసం ద్వారా మనం ఆపేసామనుకోండి, అలా ఇంద్ర నిగ్రహం వస్తుంది. ఆ విధంగా మనం మంచి మంచివన్నీ అలవాటు చేసుకొని భగవంతుని విషయాలన్నీ మనము అర్థం చేసుకొని వినడానికి కూడా మనం ఆకలింపు చేసుకుంటామని అనుకుంటున్నా మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, అయితే మీరు ఉపవాసం ఎందుకు చేయాలంటే అందరు బాగా చెప్పారు, భగవంతుడికి దగ్గర అవ్వడం కోసం. భగవంతుడికి దగ్గర ఎలా అవుతామండి? భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించడము, ఆయన గుణాలని స్మరించడము, ఆయన లీలలని శ్రవణం చేయడం, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆయన నామాన్ని జపించడము. ఇవి అన్నీ కూడా మనము ప్రతిరోజు చేయాలి. ఆయన నామ రూప గుణ లీలలని నిరంతరం స్మరిస్తూ, శ్రవణం చేస్తూ, అధ్యయనం చేస్తూ, కీర్తన చేస్తూ భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఇది మొట్టమొదటి నియమం. నేను అది ఉపవాసం మీరేం చెప్పారో చేస్తానండి, ఆ తర్వాత నేను సినిమా చూస్తాను, లేకపోతే ఉదయం నుంచి నైట్ వరకు పడుకోనే ఉంటాను, లేకపోతే పక్కింటి ఆవిడతో ముచ్చట పెడతాను, దానివల్ల మనకి ఏ ఫలితం రాదు. అంటే ఉపవాసం కంటే ముందు నియమం ఏమిటి? కృష్ణ భగవాన్ నామం జపించడము, ఆయన కథల్ని శ్రవణం చేయడము, ఆయనని కీర్తించడం. అంటే మన భగవద్గీత భాగవతాన్ని చదువుతూ అధ్యయనం చేస్తుంటే అది కీర్తన చేసినట్టే. ఆ విధంగా ఉండాలి, అది మొట్టమొదటి నియమం. ఆ విధంగా చేస్తూ అనవసరమైన విషయాలకి దూరంగా ఉండాలి. ఏం చెయ్యొద్దో ముందే చెప్తున్నా, అనవసరమైన విషయాలకి దూరంగా ఉండి ఎవరిని కూడా నిందించడం కానీ ఎవరిని గురించి నిందలు గాసిప్స్ వినకుండా అందులో మనం పాల్గొనకుండా ఉండాలి. అది రెండవ నియమం. భగవంతుడి ధ్యానంలో ఉండాలి, భౌతికత్వానికి దూరంగా ఉండాలి. ఎంత వీలైతే అంతవరకే అందరితో మాట్లాడండి, ఎంత వీలైతే ఇంట్లో వాళ్ళకి అంతవరకే వంట చేయండి, మిగిలిన సమయం అంతా భగవంతుడి ధ్యానంలో ఉండాలి.
తరువాత దీనికి ఉపవాసం ఆచరించడం అనేది ముఖ్యమైన నియమం. అయితే ఈ ఉపవాసం అనేది కొన్ని లెవెల్స్ లో ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఏకాదశికి మనం చేసే ఉపవాసం కంటే ఇది కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హైయెస్ట్ లెవెల్ ఏమిటి అంటే ఈ ఏకాదశి, ఈ మొత్తం కార్తీక మాసం ఉంటుంది కదండి, కార్తీక మాసం నెల మొత్తము కూడా అసలు గింజ ధాన్యాలు కానీ పప్పు ధాన్యాలు కానీ తీసుకోకుండా మనము ఏకాదశి ఏం తీసుకుంటాం, ఏ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దుంపలు ఇవి మాత్రమే తీసుకొని ఉన్నవారు ఈ 5 రోజులు భీష్మ పంచక 5 రోజులు కూడా పాలు మరియు నీళ్లు తాగాలి. ఒకవేళ ఎవరైనా ఈ నెల రోజులు కూడా ధాన్యం అనేది తీసుకొని వారు చివరి 5 రోజులు కూడా పాలు మరియు నీళ్లను తాగాలి. కానీ మనం ఎవరం కూడా ధాన్యం తీసుకోకుండా ఎవరము లేము. ఎవరైనా ఉన్నారా అండి? ఎవరు లేరు. అయితే వాళ్ళకి ఇది హైయెస్ట్ లెవెల్లో మనం లేము. తర్వాత లెవెల్స్, దానికి ఉపవాసంలో 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. అందులో 3 లెవెల్స్లో మొట్టమొదటి లెవెల్ ఏమిటి అంటే ఈ ఈ ఫస్ట్ లెవెల్ ఆచరించే వాళ్ళు గోవు యొక్క ఉత్పత్తులను స్వీకరించాలి. వాటినే పంచగవ్యము అంటారు. అందులో మొట్టమొదటి రోజు ఏం చేయాలి అంటే గోమయము అంటే ఆవు పేడని స్వీకరించాలి. 2వ రోజు ఆవు యొక్క గోమూత్రాన్ని స్వీకరించాలి. 3వ రోజు గోవు యొక్క పాలని స్వీకరించాలి. 4వ రోజు గోవు యొక్క పెరుగుని స్వీకరించాలి. 5వ రోజు ఈ 4 పాటుగా నెయ్యిని కూడా కలిపి పంచగవ్య అంటారు, దాన్ని స్వీకరించాలన్నమాట. అయితే ఎంత స్వీకరించాలండి, నేను ఫస్ట్ లెవెల్ చేసేస్తాను, నేను ఇంతే గోమయం కంట్లో నరసంత వేసుకుంటాను, గోమూత్రం ఇంత తాగుతానండి, 3వ రోజు పాలు మాత్రం 1 లీటర్ తాగేస్తాను, 4వ రోజు పెరుగు మాత్రం 1 కిలో తినేస్తానంటే కుదరదు. దానికి లెవెల్ ఉంటుందన్నమాట. ఎలా అంటే ఏదైనా సరే ఒకటే క్వాంటిటీ, సేమ్ క్వాంటిటీ ఒక చిన్న గ్లాసుడు తీసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు సేమ్ క్వాంటిటీ మొదటి రోజు గోమయం, 2వ రోజు గోమూత్రం, తర్వాత గోవు యొక్క పాలు, పెరుగు, తర్వాత 5 కలిపి పంచగవ్య. ఇది మొట్టమొదటి లెవెల్. ఇది ఎవరైనా ఆచరించగలరా మాతాజీ? మాతాజీ చాలా కష్టమైంది, చాలా అంటే చాలా కష్టమైంది. అంటే మనకి ఈ లెవెల్ వర్తించదు, చాలా కష్టం. కాబట్టి మనం సెకండ్ లెవెల్ ఏందో చూద్దాం. సెకండ్ లెవెల్ ఏంటో చూద్దాం మాతాజీ. సెకండ్ మనకి ఏకాదశి లాగే అనిపిస్తుంది, కానీ ఏకాదశి కంటే కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఈ సెకండ్ లెవెల్లో ఎవరు కూడా ధాన్యము, గింజ ధాన్యం కానీ పప్పు ధాన్యం కానీ తీసుకోకూడదు. అది తృణ ధాన్యాలు కానీ లేకపోతే చిరు ధాన్యాలు కానీ ఏ ధాన్యం కూడా స్వీకరించకూడదు. మనం ప్రతి ఏకాదశిలో పాటించేది. దానితో పాటుగా ఏకాదశిలో ఏం తీసుకుంటాము అంటే పాలు, పెరుగు తీసుకోవచ్చు, పంచదార, బెల్లము, మళ్ళీ సగ్గుబియ్యము, మక్కినీళ్ళు ఇవన్నీ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు తీసుకోకూడదు. ఏం తీసుకోవచ్చండి అంటే పళ్ళు, కూరగాయలు తీసుకోవచ్చు. కానీ ఏ పండులో అయినా ఏ కూరగాయలో అయినా గింజలు ఎక్కువగా ఉంటే అది స్వీకరించకూడదు. ఇప్పుడు కీరా దోసకాయ ఉంది, దోసకాయ ఉంది, అందులో గింజలు ఎక్కువ ఉంటాయి, అందుకని అవి తీసుకోకూడదు. కానీ ఏకాదశి టైంలో నార్మల్ టైంలో తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు తీసుకోకూడదు. దానిమ్మకాయ ఉంది, అందులో గింజలు ఎక్కువ ఉంటాయి కదా, తీసుకోకూడదు. దానిమ్మకాయ, జామకాయ, పపయ, మళ్ళీ వాటర్ మిలను, మస్క్ మిలను ఇవన్నీ తీసుకోకూడదండి. కస్టర్డ్ యాపిలు, వీటన్నిటిలో గింజలు ఎక్కువగా ఉంటాయి, ఇవి తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవచ్చండి పండ్లలో అంటే యాపిల్ కానీ మళ్ళీ అరటిపండు తీసుకోవచ్చు. దాంతోపాటుగా మళ్ళీ ఇంకొకటి ఉంటుంది చూడండి, ఇంకా రేగ్గాయలు ఉంటాయి కదా, అందులో ఒకటే గింజ ఉంటుంది, అలాంటివి మనం తీసుకోవచ్చు. గింజలు ఎక్కువగా లేని పండ్లని కానీ కూరగాయలని కానీ తీసుకోవచ్చు. గింజలు ఉన్నాయి తీసుకోకూడదు. దానితో పాటుగా ఆవు
అంటే పాల యొక్క ఉత్పత్తులు, గో ఉత్పత్తులు ఏది, పాలు, పెరుగు, నెయ్యి ఏది తీసుకోకూడదు. మీగడ కాని క్రీమ్ కాని పాల ఉత్పత్తులే అసలు తీసుకోకూడదు. దాంతో పాటుగా సగ్గుబియ్యం కాని లేకపోతే ఆ తామర పువ్వు గింజలు మక్కినీళ్ళు కాని తీసుకోకూడదు. దీనితో పాటుగా కారం వాడకూడదు, కారం వాడకూడదు. మనం పచ్చిమిర్చిలో అయినా గింజలు ఎక్కువ ఉంటాయి వాడకూడదు, ఎండుమిర్చి అయినా అంతే. కారం వాడకుండా కేవలం సైంధవలవణం మాత్రమే వాడాలి, నార్మల్ ఉప్పు వాడకూడదు. కేవలం సైంధవలం మాత్రమే తీసుకోవచ్చు. అంటే మీరు కూరగాయలు కానీ దుంపలు కానీ అవి ఉడకబెట్టుకొని ఉప్పు చల్లుకొని తినొచ్చు, లేకపోతే అది స్వీట్ పొటాటో అనుకోండి అలానే తినేసేయచ్చు. ఇంకొకటి ఏం తీసుకోవచ్చండి, ఈ నెలలో పాల ఉత్పత్తులు తీసుకోకూడదు, దుంపలు కూరగాయలు ఏవైనా ఉడికించి తీసుకోవచ్చు. కూరగాయలు కూరగాయలు అంటే మాతాజీ ఎక్కువగా దుంపలు, భూమిలో దొరికే దుంపలు ఎక్కువగా తీసుకోవచ్చు మాతాజీ. కొన్ని కూరగాయలు ఆ క్యారెట్ అవన్నీ దుంపలే కదా, క్యారెట్, బీట్రూట్, మళ్ళీ ఇంకేముంటాయండి, కందగడ్డ ఉంటుంది, స్వీట్ పొటాటో ఉంటుంది, చిలకడ దుంప, ఇవన్నీ దుంపలన్నీ తీసుకోవచ్చు మాతాజీ. ఇంకొకటి ముఖ్యంగా ఆయిల్ వాడకూడదు ఏకాదశిలో, మనకి అది భీష్మ పంచకాలం, ఎవరు కూడా ఆయిల్ వాడకూడదు. ఏదైనా ఉడికించి తీసుకోవడమే కానీ నేను పొటాటోస్ ఫ్రై చేసి తీసుకుంటా అంటే కుదరదు. ఇది సెకండ్ లెవెల్ మాతాజీ, కొంచెం ఏకాదశి కంటే కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇంకొక లెవెల్ ఉంది, అది థర్డ్ లెవెల్. అసలు మీరు ఎన్ని చెప్పనీయండి మాతాజీ, మేము బియ్యం అన్నం లేకుండా మేము అసలు ఉండలేమండి అని ఎవరైనా అనుకుంటే, వారి కోసం మూడవ లెవెల్ ఉంది, దాన్నే హవిష్యాన్నము అంటారు. ఈ హవిష్యాన్నం ఏమి అంత సులభం కాదు, హవిష్యాన్యం కంటే ఈ సెకండ్ లెవెలే బెటర్, చాలా మంది డివోటీస్ అలానే చెప్తారు. అయితే హవిష్యాన్నంలో ఆ బియ్యం ఎలాంటి బియ్యం వాడాలి అంటే, ఇప్పుడు నార్మల్ గా మనం రోజువారి వాడే బియ్యం కాకుండా, రోజువారి వాడే బియ్యం ఏం చేస్తామంటే, ఇవి బియ్యం షాప్ లోంచి తెచ్చుకుంటాం కదండి, బియ్యం షాప్ లోంచి తెచ్చుకొని వాడతాం. కానీ ఆ షాప్ లో ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఆ బియ్యాన్ని కొంచెం స్టీమ్ పంపిస్తారు. స్టీమ్ పంపిస్తే దాని మీద మనకి కొంచెం తౌడు ఏమన్నా పోయి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట, బియ్యం పురుగు రాకుండా. ఆ స్టీముడ్ రైస్ అలాంటివి వాడద్దు మీరు, బ్రాండెడ్ బియ్యం ఏదైనా కానీ కొంత స్టీమ్ పంపిస్తారు దాని నుంచి. అలా కాకుండా మీరు బియ్యం యథావిధిగా, ఇప్పుడు రైతు పండించిన తర్వాత పొలం నుంచి వస్తుంది కదా, ఆ బియ్యాన్ని మిల్లులో పట్టించి ఆ యథావిధిగా వాడే అటువంటి బియ్యాన్నే వాడాలి. ఆ బియ్యం ఏమంటారంటే ఆతప బియ్యం అంటారు అన్నమాట. దంపుడు బియ్యమా? దంపుడు బియ్యం కాదు మాత, దంపుడు బియ్యం అంటే మీ ఇష్టం, అది మన ఇంట్లోనే దంచుకోవాలని లేదు, మిల్లు దించి కూడా తెచ్చుకోవచ్చు. కానీ మిల్లులో ఇప్పుడు మాతజీ మా అత్తగారు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే పొలంలోంచి పంట వస్తుంది కదా, అది డైరెక్ట్ గా మిల్లుకు పంపిస్తారు. ఆ మిల్లులో వాడు ఒకసారి పట్టిన తర్వాత పొట్టు పోతుంది కదా, అది డైరెక్ట్ గా తీసుకొచ్చి వాడుకుంటారండి అలాంటి బియ్యం. అదేని దంపుడు బియ్యం అని మనం దంచక్కర్లేదు, బ్రౌన్ రైస్ అని కాదు, ఏ రైస్ అన్నా తీసుకోండి కానీ అది స్టీముడ్ బియ్యం కాకుండా ఉండాలి అంతే. ఆవిరి మించి పట్టి పంపించండి, పట్టిన మిల్లులో పట్టిన బియ్యం యథావిధిగా, అలాంటి బయట దొరుకుతాయంట, ఆన్లైన్ లో కూడా దొరుకుతాయంట, ఆ బియ్యాన్ని వాడాలి, దాన్ని ఆతప బియ్యం అంటాం. అయితే ఈ బియ్యాన్ని ఎలా వాడాలి, మన ఇష్టమైనట్టు కాదు, దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట, అవన్నీ కూడా వేయాలి. ఇక్కడ చూడండి, ఆ బియ్యంలో నెయ్యి, సైంధవ లవణము, పాలు, క్రీము అంటే పాల నుంచి వచ్చిన మీగడ, అరటిపండు, గోధుమలు, మామిడి పండు, ఇంకొకటి జాక్ ఫ్రూట్ అంటే పనస పండు కలిపి, వీటన్నిటిని కలిపి కిచడీ తీసుకొని తినాలన్నమాట. ఇందులో కారం వేసుకోవద్దు, తాలింపు వేసుకోవద్దు, ఉడికించి ఉప్పు వేసుకొని అందులో అరటి పండు వేసుకుంటే ఎట్లుంటుంది అమ్మో మాతాజీ, మాతాజీ
భయపెట్టేస్తారు మాతాజీ మమ్మల్ని మీరు. మాతాజీ భయం కాదు మాతాజీ, అవిశ అన్నము ఇలానే ఉంటుంది. ఇందులో ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ లో ఒక్కటి కూడా మిస్ చేయొద్దు. తింటమే బెటర్. అరటి పండు వద్దండి, నాకు జాక్ ఫ్రూట్ వద్దండి అంటే కుదరదు. క్యారెట్ చిలకడదు మాతాజీ. మీరు చెప్పినట్టు గారు అరటి పండు యాపిల్ తీసుకొని స్వీట్ పొటాటో కూడబెట్టి తీసేస్తే కంప్లీట్ పడి మాతో చాలు. అన్ని సిస్టమ్స్ ఎందుకు పెట్టారంటే రైస్ డోల్కి వెళ్ళకుండా ఉంటారని. దానికి చాలా రూల్ ఉంది మాతాజీ. హవిష్యాన్నం అంటారు, ఇది థర్డ్ లెవెల్ మాతాజీ. ఎవరైనా సరే ఒకసారి థర్డ్ లెవెల్ కి వెళ్ళారనుకోండి, ఇంకా వాళ్ళు కావాలన్నా లెవెల్ 1 కి లెవెల్ 2 కి వెళ్ళలేరు. అర్థమైందా మాతాజీ? అవిశ్యాన్నం మొదలుపెడితే ఇంకా అవిశ్యాన్నమే తినాలి. అందుకని ఆలోచించుకొని మనం లెవెల్ 1 చెయ్యగలమా లేదా ఆలోచించుకొని ఏ లెవెల్ మనం చెయ్యగలమో అది మాత్రం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఇంకొక విషయం చెప్తాను, తర్వాత డౌట్స్ ఏమన్నా చూడొచ్చు. ముఖ్యంగా రోజుల్లో ఆయిల్ వాడొద్దని చెప్పానండి. ఈ కార్తీక మాసంలో మినపప్పుకు మినపప్పు తినకూడదు. మినపప్పు ఉపవాసం చేయాలి, ఎవరు మినపప్పు టచ్ చేయకూడదు. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, భగవంతుణ్ణి 5 రోజులు 5 రకాల పూలతోనే పూజించాలి. అందులో మొదటి రోజు లోటస్ ఫ్లవర్, అది పద్మ పూలు ఉంటాయి కదండి లోటస్ ఫ్లవర్, దాంతోని భగవంతుడి యొక్క పాద పద్మాలని అర్చించాలి. అంటే ఉదయం మంగళహారతి చేస్తారు కదా, అందరు ఉదయం లేచి ఆరతిస్తారు కదా, అప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాలని ఈ లోటస్ ఫ్లవర్ తోని అర్చించాలి. 2వ రోజు బిల్వ పత్రాలు, అంటే మారేడు దళాలు అంటారు కదా, ఈ మారేడు దళాలతోని భగవంతుడి యొక్క తొడభాగాన్ని అర్చించాలి. 3వ రోజు ఏం చేయాలి అంటే, భగవంతుడి యొక్క నాభికి పర్ఫ్యూమ్, ఆ పర్ఫ్యూమ్ ఏంటి, సెంట్ అనమాట, బా ఇట్లా ఇలా ఇలా కొట్టుకునే సెంట్లు కాదు, పర్ఫ్యూమ్ అని ఇంత ఇంత చిన్న సీసాలలో దొరుకుతుంది కదండి, అది కొంచెం మనం వాడంది భగవంతుడి కోసం తెప్పించి దాన్ని, ఇయర్ బర్డ్ ఉంటుంది కదా ఫ్రెష్ది, తీసింది అందులో ముంచి భగవంతుడి యొక్క నాభికి రాయండి. ముందు ఏదైనా ఏం చేయాలంటే, ఏది భగవంతుడి సమర్పించాలన్నా చేతిలో గంట పట్టుకోండి, హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ఉండండి. ఇది ఉంటుంది కదా తడ, అది సెంటులో ముంచి దాంట్లో దాని మీద ఎడమ ఇక్కడ పట్టుకున్న దగ్గర ఒక చుక్క నీళ్లు వేయండి. వేసిన తర్వాత గంట కొడుతూ హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ కృష్ణుడికి ముందు 7 సార్లు చూపించండి. చూపించిన తర్వాత దాన్ని నాభికి రాయండి. కృష్ణుడి నాభికి రాసిన తర్వాత మన నెక్స్ట్ ఉన్న ఆర్చా విగ్రహాలకి రాస్తూ చివరికి గురుదేవుడికి చూపించాలి. అయిపోయింది కదండి. ఆ తరువాత నాభికి అయిపోయింది. 4th డే జవా పూలు అంట, జవా ఫ్లవర్స్. అవి జవా ఫ్లవర్స్ అది టైప్ చేయాలి మాతాజీ ఆన్లైన్ లో ఎలా ఉన్నాయో చూడాలి. ఆ జవా ఫ్లవర్స్ ని మందార పూల లాగా ఉంటాయంట, అవి భగవంతుడి యొక్క భుజాలకి సమర్పించాలి. 4వ రోజు భగవంతుడి యొక్క భుజాలకి జవా ఫ్లవర్స్. 5వ రోజు భగవంతుడి యొక్క శిరస్సుకి మాలతీ పూలని సమర్పించాలి. అయితే ఇది విని ఎవరు భయపడకండి, ఎందుకంటే మీరు దొరికితేనా వీటితోని పూజించవచ్చు, దొరక్కపోతే ఆ ఫ్లవర్ ఎలా ఉందో మనం మానసికంగా ఊహించుకుంటూ భగవంతుడికి మానసికంగా ఆ పూలని సమర్పించవచ్చు. అది మా గురు మహారాజ్ చెప్పారు, అలా మానసికంగా ఆయన పూలని సమర్పించండి. మానసికంగా చెయ్యమన్నారు మాతాజీ అని అసలు ట్రై చెయ్యకుండా నేను మానసికంగా చేసేస్తాను అనుకోకూడదు. మీరు ట్రై చేయండి, దొరక్కపోతే మానసికంగా చేయండి. ఆ తరువాత ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మనము ఈ విధంగా ఉదయమే లేవగానే ఫస్ట్ ఏం చేయాలి, స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, ముందు గంగేచ యమునేచ గోదావరేచ కావేరి జలేస్మిన్ సన్నిధౌకూర్ అనుకొని చదువుకొని నీళ్లు చల్లుకుంటాం కదా ఫస్ట్, తర్వాత స్నానం చేస్తాం. ఒకవేళ ఇదంతా వరకు రాదనుకోండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ నీళ్లు పోసుకోండి, స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత అందరూ తిలకు ధరించండి. తిలకు ధరించి భగవంతుడికి హారతిచ్చి, హారతిచ్చిన తర్వాత ఈ పూలని సమర్పించండి. దొరకని పక్షంలో మానసికంగా సమర్పించండి. అయితే మనము ఇంకొకటి ఏం చెప్పాము, ఆ విధంగా అర్చన చేస్తాము ఉదయమే.
ఆ తర్వాత మనం భగవంతుడికి చాంటింగ్ చేసుకుంటాం కదా, 16 రౌండ్స్ చాంటింగ్ చేస్తాం. తర్వాత చాంటింగ్ కూడా చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ప్రతిరోజు భగవద్గీత క్లాస్ వింటాం. ఆ క్లాస్ కూడా విన్న తరువాత మీరు ఏం చేయాలి అంటే, మనం ఎవరిని స్మరించుకొని చేద్దాం అనుకుంటున్నాం, ఇది భీష్మ దేవుణ్ణి అంటే భీష్మ పితామహుణ్ణి స్మరించుకొని ఆయనకి కాసేపు, ఇప్పుడు మీ అందరి దగ్గర భాగవతం బుక్స్ ఉన్నాయి, భాగవతం బుక్స్ లో భీష్మదేవుడి యొక్క పిక్చర్ ఉంటుంది. భగవద్గీతలో ఉంటుందో లేదో మరి, భాగవతంలో తప్పకుండా ఉంటుంది. ఆ పిక్చర్ ఓపెన్ చేసి పెట్టుకొని దానికి భీష్ముడికి తర్పణం సమర్పించాలి. ప్రభుజీలైతే, మాతాజీలైతే అర్ఘ్యము ప్రమాణము ప్రణామం చేయాలి. తర్పణం అంటే ఏమిటండి, నీళ్ళని రెండు చేతుల్లోకి తీసుకొని ఆయనకి మనసులో స్మరించుకొని ఒక ప్లేట్లోకి విడవాలన్నమాట, అది తర్పణం అంటాం. మాతాజీలు అయితే ఏం చేయాలి, దాన్ని ఒక చిన్నలో కానీ ఒక లేకపోతే ఒక ఉద్దరిణిలో మీరు ఒక స్పూన్తోనైనా తీసుకొని వాటర్ని ఏదైనా సరే భీష్ముడి కాబట్టి మనసులో స్మరించుకొని ఆయనకి ఇలా చూపించి, ఆయనకు చూపించినట్టుగా భావిస్తూ ఒక ప్లేట్ అక్కడ పెట్టుకొని అందులో వేసేయండి. దాన్ని ఏమంటాం, అర్ఘ్యము, తర్వాత ప్రణామం. అయితే ఈ మూడు చేయడానికి ఒక ప్రణామ మంత్రాలు ఉన్నాయి, నేను ఒక్కసారి అవి చదివి వినిపిస్తాను. తర్పణం చేసేటప్పుడు ఓం వయాగ్రపద్య గోత్రాయ సంప్రుతా ప్రవరాయ చ అపుత్యాయ దదామ్యతే సలిలం భీష్మ వర్మణి, ఇది తర్పణం అప్పుడు ఇది చదవండి. అర్ఘ్యంలో వసునామావతార్య సంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే. ప్రణామం అప్పుడు ఓం భీష్మ శంతనవో విరహ సత్యవాది జితేంద్రియ తదీరాధిర వప్నుతు పుత్ర పౌత్రో చితం క్రియం. ఒకవేళ ఇది చదవడం మీకు కష్టం అనిపిస్తే మీరు అర్ఘ్యం సమర్పించండి, ప్రణామం కూడా చెయ్యండి. వీలైన వాళ్ళు ఈ ప్రణామ మంత్రం చదివి వినిపించండి, చదవండి. నేను మీకు పంపిస్తాను, ఫోటో తీసి పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను. మాకు రాదండి పెద్దవాళ్ళమండి, మేము ఇవి చెయ్యలేమండి అనుకున్న వాళ్ళు, భీష్ముణ్ణి స్మరించుకొని నువ్వు ఎంత గొప్ప భక్తుడివో అలానే మేము కూడా నీ అంత గొప్ప భక్తులుగా మారి మేము కూడా కృష్ణుడికి ప్రియమైన భక్తులుగా మారాలి అని మనసులో స్మరించుకొని, ఆ భీష్ముణ్ణే స్మరించుకొని దండం పెట్టుకొని ఆయన ముందర కూర్చొని ఒక 1 రౌండ్ హరే కృష్ణ మహామంత్రం జపించండి, ఇవన్నీ మాకు రావండి అనుకున్న వాళ్ళు. ఈ విధంగా మనము చెయ్యాలి. ఇది అయిపోయిన తర్వాత డే మొత్తంలో కూడా వీలైనంతగా కృష్ణ నామాన్ని ఎక్కువగా జపించండి. భగవద్గీత భాగవతం శాస్త్రాధ్యయనం క్లాసుల్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు బుక్స్ చదవండి, భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయండి. ఆ తరువాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, అనవసరమైన మాటలకి నిందలకి గాసిప్లకి దూరంగా ఉండండి. భీష్ముణ్ణి స్మరించుకొని రాధారాణిని ముఖ్యంగా స్మరించుకొని ఎవరెవరైతే చెయ్యాలనుకుంటున్నారో, ఇది చెయ్యడం కొంచెం కష్టం అని మాకు అర్థమైంది, అమ్మ నువ్వే దయ చూపించు, నీ కృప ఉంటే మేము ఖచ్చితంగా ఈరోజు మా వ్రతాన్ని ఈ భీష్మ పంచకాన్ని పూర్తి చేయగలము, నీ కృప చూపించు, నీ కరుణ ఉంటే మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాము అని రాధారాణి ప్రే చేసుకోండి. అప్పుడు ఆమె ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తుంది, అందరూ కూడా సులభంగా ఈ వ్రతాన్ని పూర్తి చేయగలుగుతారు. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు చెప్పండి మాతాజీ, మీకు ఏమేమి సందేహాలు ఉన్నాయి? మాతాజీ రికార్డింగ్ ఉందా మాతాజీ? ఇది ఉంది మాతాజీ, పెడతారా మాతాజీ? పెడితే మాకే, ఒకసారి వింటే మళ్ళా కొద్దిగా ఏమైనా డౌట్స్ ఉంటే వేరొకటి అనిపిస్తుంది మాతాజీ. చాలా ఉంది కదా పంచగవ్యం అని ఫస్ట్ సారి, సెకండ్దే ఈజీ అనిపిస్తుంది మాతాజీ. కాస్త ఉన్న వాటిలో క్యారెట్ చిలకడ దుంప బీట్రూట్ అవి తీసుకొచ్చి మాతాజీ. మాతాజీ పల్లీలు తీసుకోవచ్చా? పల్లీలు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మనం ఎప్పుడు ఎలా తింటాము, కిస్మిస్, బాదము, జీడిపప్పు, మళ్ళీ డేట్స్ అంటే ఖర్జూర పళ్ళు అన్ని తీసుకో. ఖర్జూర పళ్ళు మాతాజీ బయట ఆయిల్ వేసిన ఖర్జూర పళ్ళు అమ్ముతారు, ఆయిల్ వేయకుండా ప్యాకెట్ లో ఉన్నవి మంచివి చూసి ఆయిల్ లేనివి తీసుకోండి. బయట కొన్ని లూజ్ గా అమ్ముతారు మాతాజీ, వాటి మీద ఆయిల్స్ వేస్తారు అన్నమాట, అవి యూజ్ చేయకూడదు. హరే కృష్ణ మాతాజీ.
అదే మాతాజీ, ఇప్పుడు మనము ఇప్పుడు సెకండ్ మనం చేసాం అనుకోండి మాతాజీ, 5 డేస్ ఇదే చేయాలా మాతాజీ? ఆ 5 డేస్ అదే చేయాలి మాతాజీ. ఒక 5 డేస్ మనకు గ్రెయిన్స్ ఏమి మనం తీసుకోకుండా ఇవి మాత్రం దుంపలు మాత్రం తీసుకుంటూ ఉండాలి. ఆ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ మేము లేవండి హవిష్యాన్యంలోకి వెళ్తాము అంటే మీకు ఒకవేళ నేను తప్పకుండా ఉండలేను అంటే హవిష్యాన్యంలోకి వెళ్ళవచ్చు 3. కానీ ఎవరైతే 3 స్టార్ట్ చేస్తారో వాళ్ళు 2 రావడానికి ఉండదు మాతాజీ. అవి అన్ని కూడా దొరికే విధంగా కూడా లేవు కదా మాతాజీ హవిష్యాన్యంలోవి. అవును మాతాజీ, ఎందుకంటే మ్యాంగో ఉంది, జాక్ ఫ్రూట్ ఉంది, అవి ఎమ్మటే దొరకవు కదా. జాక్ ఫ్రూట్ అందరికి అవైలబుల్ గా ఉండకపోవచ్చు. మామిడిపండు కూడా దొరకదు మాతాజీ అన్ సీజన్ ఇప్పుడు. ఎన్ని విధాలుగా చూసినా సెకండ్ లెవెల్ మా అందరికి వీలుగా ఉంటదేమో అనిపిస్తుంది మాతాజీ. మాతాజీ పప్పస్ కాయ గింజలు తినాం కదా, అయినా కూడా తినకూడదా? అవును మాతాజీ, తినకూడదు మాతాజీ. ఏవే పండ్లలో గింజలు ఎక్కువగా ఉంటాయో అది తినకూడదు. హరే కృష్ణ మాతాజీ, ద్వాదశి ఎలా చేయాలి మాతాజీ? ఏకాదశి ఉన్న తర్వాత ఇలా చేస్తే, భీష్మ పంచకం చేస్తే ద్వాదశి పాలన ఎలా చేయాలి? ఆ భీష్మ పంచక ఆచరించాలనుకుంటున్నారో వాళ్ళు ద్వాదశి రోజు పరణం టైంలో ఉపవాసం బ్రేక్ చేయకూడదు. ఎవరైతే ఒకవేళ 3rd లెవెల్ మేము హవిష్యాన్నం తీసుకుంటామంటే వాళ్ళు ఉపవాసాన్ని బ్రేక్ చేయొచ్చు. 1 వాళ్ళు, 2 వాళ్ళు ఉపవాసాన్ని బ్రేక్ చేయకూడదు మాతాజీ. మాతాజీ ఒక్క నిమిషం మీ దర్శనం ఇవ్వండి మాతాజీ. హరే కృష్ణ. మనకి 5 రోజులు అంటే మాతాజీ, రేపు 23వ తారీఖు మనకి ఉత్థాన ఏకాదశి నుంచి మొదలయ్యి 27వ తారీఖు పౌర్ణమి రోజు సాయంత్రము చంద్రోదయం వరకు ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది మాతాజీ. లేకపోతే రేపు ఒక్కరోజు చేసేసి ఎల్లుండి మామూలుగా చేసేచ్చా మాతాజీ?